అంటే పిచ్చా పైథాన్కి డిఫరెన్స్ ఉందా లేదా నాకు తెలియదు. ఉందా డిఫరెన్స్? తెలియదు సార్. మీరే మీరే ఏమన్నా చెప్దాం అనుకున్నారా గురించి? సి ఇప్పుడు యాక్చువల్గా డేంజరస్ అనే సినిమా అది అంటే మీకు పోస్టర్ చూసిన ట్రైలర్ చూసిన ఒక అడల్ట్ కంటెంట్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్గా వాస్తవానికి ఇది ఒక క్రైమ్ డ్రామా. అదేంటంటే ఒక ఒక 25 సంవత్సరాల క్రితం తీసిన అంతకుముందు తీసిన సినిమాలు అంటే ఈ ఈ సబ్జెక్ట్ మేరకు చెప్తున్నాను. అంటే ఒక ప్యాటర్నైజింగ్గా ఎంతో మనకి ఏదో జరగకూడదని జరిగిపోతుంది సమాజంలో, లేకపోతే ఇలాంటిది మనం సరే ఇలా చూడాలి అని ఒక చిన్న ఒక సింపాథెటిక్ దారుణం దాంట్లో తీసినాయి. కానీ ఎప్పుడైతే అది లీగలైజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్ళే అనుకున్నప్పుడు వాళ్ళని కూడా ఒక రెగ్యులర్ కపుల్గా ట్రీట్ చేయాలనేది నా ఉద్దేశం. మెయిన్గా అప్పుడు ఏం చేసాను, అసలు లెస్బియన్లు ఎందుకు అయ్యారు ఏంటి అనేది అసలు నేను పక్కన పాడేసి ఒక క్రైమ్ డ్రామా తీశాను. దాంట్లో లీడ్ పెయిర్ హ్యాపెన్ టు బి లెస్బియన్స్ అంతే. దాని మీద నేను స్ట్రెస్ పెట్టలేదు, ఎందుకంటే అది మ్యాక్సిమం కాంప్లిమెంట్ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఇవ్వటం అది కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు ఒక మగ ఆడ హీరోయిన్ హీరో హీరోయిన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమలో పడ్డారని ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎందుకంటే అది అది న్యాచురల్లో అందరూ యాక్సెప్ట్ చేసే ఆస్పెక్ట్ కాబట్టి. ఎవరైతే ఇంతవరకు యాక్సెప్ట్ చేయట్లేదో వాళ్ళకి ఒక నార్మలైజ్ చేసేసి ఒక ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ అనేది చేయటం అనేది దట్ ఈజ్ మై వన్ ఇంటెన్షన్. ఇంకోటి దీంట్లో ఇప్పుడు సోకాల్ లిప్ లాక్ లేకపోతే కిస్ సీన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అది లేకపోతే ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు అమ్మాయిలు, ఎలాగో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుని అలా చేస్తూ ఉంటారు. సో ఆ లిప్ లాక్ అనేది లేకపోతే అసలు లెస్బియన్ అనేది అర్థం అవ్వదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ మనం ఒక ఆడియన్స్కి వీళ్ళు ఎవరు అని సిగ్నల్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ ఉందనుకోండి, ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్కి తారక్కి ఒక్క లిప్ లాక్ ఉంటే అది గే ఫిల్మ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో నడుము మీద నడుము వేసుకుని పాటలు పాడుకుంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఇద్దరు నువ్వు లేకపోతే నేను లేను అన్న డైలాగులు ఉన్నాయి. ఊహించుకుని అసలు అంతకన్నా ప్రేమ నేను ఎప్పుడు చూడలే లైఫ్లో రామ్ చరణ్కి తారక్కి ఉన్న ట్రిపులర్లో ఉన్న ప్రేమ. సో లిప్ లాక్ లేకపోవటం వల్ల మనం ఇంకా ఫ్రెండ్స్ అన్న ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే లిప్ లాక్ ఉంటే మొత్తం గే ఫిల్మ్ ఏమో, కానీ సినిమా స్టోరీ మారదు. అది నేను చెప్పేది ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా అయ్యారు అనేది కాదు స్టోరీ, ట్రిపుల్ ఆర్ స్టోరీ వేరు. దాంట్లో దే జస్ట్ హ్యాపెన్ టు బి దట్ యూనో. ఆ కంపారిజన్లోనే అందుకని నేను నేను చేసింది ఒక వన్ మెయిన్ నాకు రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయిలు ఉండాలి. ఎందుకు అందమైన అమ్మాయిలు ఉండాలంటే అందమైన అమ్మాయిలు కాబట్టి లెస్బియన్స్ అవ్వకూడదు క్వశ్చన్. సినిమా అనేది ఒక విజువల్ మీడియం, మీరు అందంగా ఉన్న హీరో అందంగా ఉన్న హీరోయిన్ పెట్టి తీస్తారు ఎప్పుడు లవ్ స్టోరీ తీస్తారు. సో అదే దాన్ని కంటిన్యూ చేసి నేను ఒక కంపారిటివ్ లెవెల్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి సినిమా చేసినప్పుడు నేను సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పినప్పుడు అది ఇలాంటి చేయాలా చేయకూడదా అనేది వచ్చినప్పుడు కూడా ఓకే నేను ఎలా ఎవరి మాట విన్ను కాబట్టి నేను డిసైడ్ చేశాను. కానీ నేను డిసైడ్ చేసుకున్నాక ఒక యాక్ట్రెస్ని కన్విన్స్ చేయడం అనేది ఇట్ ఈస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేశాక నేను ఎక్కడ అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేస్తే నాకు పోయేది లేదు. కానీ ఫస్ట్ సినిమా ఇలా చేస్తే తనకి తన తనకి ఇష్టం ఉండకపోవచ్చు, తన పక్కన వాళ్ళు తన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, తన ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు ఏదో కామెంట్ చేస్తారు అనే ఒక ఇది ఉంటుంది కనుక. కానీ అప్సరా నేను చెప్పగానే ఇమ్మీడియట్గా ఒప్పుకుంది, ఎందుకంటే తన ఎల్జీబీటీ కమ్యూనిటీయా లేకపోతే తనకున్న బేసిక్ గట్స్ ఒక స్ట్రాంగ్ మైండ్ ఉంది కాబట్టి. తర్వాత నైనాన్ని కన్విన్స్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆఫ్టర్ ద టేక్ ద పర్మిషన్ చేశారు. ఇంకోటి సినిమాలో వన్ యూనిక్ థింగ్, నాకు తెలిసి వరల్డ్ మొత్తంలో ఇద్దరు అమ్మాయిలతోటి రొమాంటిక్ డ్యూయెట్ షూట్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. సో నా టోటల్ ఓవరాల్ ఇంటెన్షన్ అంటే ఒక మామూలు కమర్షియల్ సినిమా, ఇందాక రామ సత్యన్ గారు చెప్పినట్టు ఒక క్రైము ఒక డ్రామా ఒక పాటలు ఒక లొకేషన్స్ ఇలాంటివి ఏదైతే మనం కమర్షియల్ సినిమాల్లో ఉండాలని కోరుకుంటాం ఆ టైప్ ఆఫ్ థింగ్ చేసి దాంట్లో ఒకే ఒక డిఫరెన్సు
ఒక అమ్మాయి అబ్బాయి వదిలి ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఐ వాంట్ టు గివ్. థాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు